చెల్లెని లవ్ చేసి అక్కని పెళ్లి చేసుకోవడం ఏందన్న? నీ నిర్ణయం మాకేం నచ్చల. నా నిర్ణయం మనో కోసం. ఒరే మనో, ఇక నుండి తన నీ జోలికి రాదు. అంతేకాదు అర్చన గురించి కూడా తెలిసింది. నిజంగానా? ఎక్కడ్రా తను? ఏంట్రా చెప్పకపోతే ఒప్పుకోవా? రే చెప్పరా వెంకీ. అదంతా నీకెందుకురా? మిమ్మల్ని ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. అరే అది కాదురా. నువ్వేం చెప్పకు, ఎప్పట్లాగే నీ పని నువ్వు చేసుకో. నా మాట మీద నీకు నమ్మకం ఉందిగా. మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. ఇది ఫిక్స్ అయిపో. అప్పుడు అడుగు మొహంలో ఆనందం చూసుంటే మీరు నన్ను తప్పన్నారా? ఏం కండిషన్లు అన్నా ఇవి? నిన్ను వృద్ధాశ్రమానికి వెళ్ళమనడం ఏంటి? తన అక్కకు నచ్చి అలా ఉండమనడం ఏంటి? తనకు కూడా నచ్చితేనే పెళ్లి చేసుకోవాలా? అలా అయితేనే మనం ఉన్న ప్రేమకు హెల్ప్ చేస్తుందా? ఏందన్నా ఇది? ఏమన్నా అర్థముందా? నువ్వు ఆగరా. అది కాదు బాబాయ్, పెళ్ళి అంటే ఒకరోజులో పోయేది కాదు కదా. అందుకే మరొక్కసారి ఆలోచించు. మనో కోసం నా ప్రాణాన్ని ఇష్టంగిస్తారా? అలాంటిది ఇది పెద్ద కష్టమేంట్రా? ఈ విషయాలు ఇవి మనోకు తెలియకూడదురా. ఏంటి అర్థమైందా? బాగా ఆలోచించుకున్నారా? మరోసారి చెప్తున్నా, మా అక్కకు కూడా మీరు నచ్చితేనే పెళ్ళి. అది జరిగితేనే మీ ఫ్రెండ్కి నేను హెల్ప్ చేస్తాను. ఈ విషయం మా అక్కకి మాత్రం తెలియకూడదు. ఆశ్రమానికి మీరు వాలంటీర్గా మాత్రమే వెళ్తున్నారు, ఓకేనా? ఓకే. ఇతనికి ఇవ్వండి. గురుగారు ఒక నిమిషం చెప్పండి. అది ఓల్డ్ ఏజ్ హోమ్కి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. థ్యాంక్స్. అలాగే. మను, ఇప్పుడే నీ మిస్డ్ కాల్స్ చూశాను. ఎక్కడరా? బోరుగా అనిపించి ఆఫీస్ టెరెస్ పైకి వచ్చానరా. ఏంట్రా వాయిస్ డల్గా ఉంది? అచ్చనే బాగా గుర్తొస్తుందిరా. ఆ విషయం మర్చిపోమన్నానా? నేను ఆ పని మీదే ఉన్నా. ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది. 2-3 డేస్లో నేనే చేస్తా. ఓకే, ఉంటాను. బాయ్. ఎక్కడ దిగి బాబా. థ్యాంక్స్ బాబాయ్.